హైదరాబాద్ నేను వచ్చా, 91లో వచ్చా. నాకు గవర్నమెంట్ జాబే వచ్చింది. నేను గవర్నమెంట్ జాబ్ హోల్డర్ని. ఆ గవర్నమెంట్ జాబ్ చేస్తూ సువార్త సేవకు ప్రతిరోజు సాయంత్రం నాతో పాటు అనేక మంది తమ్ముళ్ళతో కలిసి గ్రామాలు సువార్త సేవ చేసేవాడిని. ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం, ప్రతిరోజు సువార్త సేవ కోసం గ్రామాలు దర్శించేవాళ్ళు. మీరు నన్ను అడగండి, మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏ గ్రామాలు ఎక్కడున్నాయో, ఆ గ్రామాల్లో ఎలా సేవ చేశానో చెప్తాను. ప్రతిరోజు సాయంత్రము అందరం కలిసి గ్రామాలకు వెళ్ళి సేవ చేసేవాళ్ళం. అలా సేవ చేస్తూ నాకు వారి పట్ల బాధ్యత భారం పెరిగి ఒకరోజు మానేయడం మొదలు పెట్టా. 5 రోజులే ఉద్యోగం, 2 రోజులు సేవ అయిపోయింది. ఆ తర్వాత 2 రోజులు మానేయడం మొదలు పెట్టా. 4 రోజులు, 3 రోజులు సండే ఎట్లా కలిసి వస్తుందిగా. ఆ తర్వాత 3 రోజులు మానేయడం మొదలు పెట్టా. 3 రోజులు ఉద్యోగం, 4 రోజులు సేవ. ఆ తర్వాత 2 రోజులు ఉద్యోగం చేయడం మొదలు పెట్టా. 5 రోజులు సేవ, 2 రోజులు ఉద్యోగం. ఇది గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి ఎవడు తీసాడు కదా మనల్ని. దేవుడికి ముందే తెలిసి ఎక్కడ పెట్టాలో మనల్ని. ఆఖరికి ఒకరోజు ఉద్యోగం చేసేవాడిని, 6 రోజులు సేవ చేసేవాడిని. ఆఖరికి ఒకరోజు అర్థమైంది నాకు, నన్ను పోషించేది ఈ ఉద్యోగము కాదు, నన్ను పోషించేది దేవుడే. పెళ్లి చేసుకోబోయే ముందు చెప్పా నా భార్యకు, నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది, ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత చెప్పా ఉద్యోగం మానేస్తానని. పెళ్ళైపోయినా 6 నెలలకు ఆ గవర్నమెంట్ జాబ్ని విడిచిపెట్టేశా. విఆర్ఎస్ తీసుకున్నా, వాలంటీర్గా రిటైర్డ్ అయిపోయా. మీకు తెలుసో లేదో, నేను గవర్నమెంట్ జాబ్ నుంచి విఆర్ఎస్ తీసుకుని వాలంటీర్గా రిటైర్డ్ అయిపోయా. ఆనాటి నుంచి నేటి వరకు దేవుడు నాకు ఏది తక్కువ చేయలా. కానీ గమనించండి, 91 నుంచి 98 వరకు ఇంచుమించు 7-8 సంవత్సరాలు ఉద్యోగం చేశా. ఉద్యోగం చేస్తూనే సేవ చేశా. కానీ ఎప్పుడైతే నా ఉద్యోగ బాధ్యతల కంటే నా సేవా భారము దినదినము పెరుగుతూ వచ్చిందో, అప్పుడే ఉద్యోగం మానేశా. దేర్ షుడ్ బి బ్యాలెన్స్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్, ఇన్ అవర్ మినిస్ట్రీ ఆల్సో. ఫుల్ టైం సేవకు పరుగులు తీస్తున్న సహోదరుడా, సహోదరి, దయచేసి విను. సంపూర్ణ సేవ చేయడం గొప్ప విషయమే. పేతురు, యోహాను, యాకోబు వారు యేసు రమ్మంటే వారి వలలను, వారి పడవలను, వారుకున్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించారు. వారికి ఖచ్చితముగా తెలుసు పిలుస్తున్నవాడు ఎవరో. వారికి ఖచ్చితముగా తెలుసు ఆ పిలుపు యొక్క శక్తి ఏమిటో, పిలిచిన వాణి యొక్క శక్తి ఏమిటో. నువ్వు కన్ఫ్యూజన్లో ఉండి సేవకు వెళ్ళాలో వద్దో, ఫుల్ టైం సేవకు వెళ్ళాలో వద్దో, ఇది దేవుని పిలుపో కాదో కన్ఫ్యూజన్లో ఉండి ఉద్యోగాలు మానేయకండి. 30-40 వేల రూపాయలు సంపాదించేవాళ్ళు వాక్యం విన్న తర్వాత ఆవేశపడిపోయి, ఇంకేం లాభం లేదు, నేను కూడా పౌల్లాగే జీవించాలి, ఈరోజు ఒకవేళ ఈ వాక్యం విని ఉద్యోగాలు మానేయకండి, ముందే చెప్తున్నా. ఆవేశము కాదు దేవునికి కావాల్సింది, ఆత్మీయత. ఆత్మీయత నుంచి వచ్చేటటువంటి ఆలోచన విధానం తెలుసు నాకు. వాక్యం విని ఆవేశపడిపోయి నెక్స్ట్ డే వచ్చేసి, అన్నా దేవుడు నాతో మాట్లాడాడు, అన్నా ఉద్యోగం మానేస్తున్నానన్నా అని ఉద్యోగం మానేసి 1 మంత్ అయిన తర్వాత, 2 నెలలు అయిపోయిన తర్వాత, ఇంట్లో వచ్చే శోధనలు తట్టుకోలేక, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక మరలా వచ్చి, అన్న నా వల్ల కావడం లేదన్నా, సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు, మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నానన్నా, ఎక్కడికి, ఉద్యోగంలోనేకన్నా. ఎందుకు ఆ కర్మ చెప్పండి. చక్కగా ఉద్యోగం చేసుకున్నా ఉద్యోగం చేసుకో. ఆ ఉద్యోగం అయిపోయిన తర్వాత సాయంత్రం నుంచి నువ్వు పడుకునేంత వరకు ఇంచుమించు 5 గంటల నుంచి 6 గంటల టైం ఉంది. ఆ 5 గంటల నుంచి 6 గంటల టైంలో నువ్వు దేవుని కొరకు ఎలా జీవిస్తున్నావో చెప్పు. దాన్ని బట్టి డిసైడ్ చేయొచ్చు అసలు నీకు ఫుల్ టైం సేవ అవసరమో లేదో. ఒకవేళ నువ్వు దేవుని చిత్త ప్రకారమే నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చినట్లయితే నువ్వు వెనక్కి వెళ్ళడం మంచిది కాదు. ఒకవేళ దేవుని యొక్క చిత్తం కాకుండానే తొందరపడి వచ్చేసినట్లయితే నీవు ప్రార్థనాపూర్వకంగా ఒక నిర్ణయం తీసుకో. అందుకే ప్రభువు పేరట పిలుపునిస్తున్నా, నీ ఉద్యోగం నువ్వు చేయి. ఎంత కష్టపడి ఉద్యోగం చేస్తావు అంత కష్టపడి ఉద్యోగం చేయి. ఆ ఉద్యోగం అయిపోయిన తర్వాత దేవుని యొక్క రాజ్యం కొరకు పనిచేయి, దేవుని యొక్క మందిరము కొరకు పనిచేయి. ఆదివారం వచ్చినప్పుడు ఆ ఆదివారం మొత్తాన్ని కూడా దేవునికే ఇచ్చేయి. ఎందుకని, అది దేవుని దినము, అది ప్రభు దినము, అది నీ సొంత కోరికలు నెరవేర్చుకునే దినము కాదు, నీ ఇష్టాలు నెరవేర్చుకునే దినము కాదు, అది ప్రభు దినము, ప్రభు కొరకు ఖర్చు చేయవలసిన దినము. ఈరోజు ఉద్యోగం చేస్తున్న సహోదరుడా, ఉద్యోగం చేస్తున్న సహోదరి, ఉద్యోగం చేస్తూ కూడా నువ్వు ప్రభు కొరకు ఏం చేయగలవు ఒక్కసారి ఆలోచించు.